మన మైండ్లో కొన్ని అపోహలు, అనుమానాలు, చాదస్తాలు ఉంటాయి. అవి చిన్నప్పటి నుండి మన మైండ్లో నాటుకున్నాయి. వీటినే మనం మైండ్లో ఉన్న బ్లాక్స్ అనుకుందాం. ఇవి మంచి ఆలోచనలకు ఆటంకాలు, చెడు ఆలోచనలకు నిలయాలు. మీకు ఏవైనా బ్లాక్స్ ఉంటే కామెంట్స్లో పెట్టండి. ఉదాహరణకి, మనం ఎన్నో మొక్కులు ఈ టైం లోపల చేస్తామని దేవుడికి మొక్కుతాము. అనుకోని కారణాల వలన, అనారోగ్యం వలన అవి చేయలేకపోతే మనలో భయం మొదలవుతుంది. అయ్యో, నేను చేయలేదు, ఏమవుతుందో ఏమో అన్న అనుమానమైన ఆలోచనలు కలుగుతాయి. ఇక ఆకర్షణ సిద్ధాంతం తెలుసు కదా, ఆలోచనలనే ఆచరణలుగా మారుస్తుంది. అంటే మనం ఏమి ఆలోచిస్తామో అదే జరుగుతుంది. అదే లా ఆఫ్ అట్రాక్షన్. మీకు నా లా ఆఫ్ అట్రాక్షన్ గురించిన వీడియోలు కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చూడండి. అనుమానం. ఉదాహరణకి, నాకు వర్షంలో తడిస్తే జలుబు వస్తుంది, నాకు అజీర్తి, ఆయాసం, ఇలాంటివి అన్నీ మన మైండ్లోని బ్లాక్స్. ఒకరి జీవితంలో ఏదైనా జరిగితే అది వేరే వాళ్లకు కూడా జరుగుతుందని చెప్తారు. ఉదాహరణకి, ఒక స్టూడెంట్కి మ్యాథ్స్ ఎగ్జామ్ రాయడం చాలా కష్టమని ఎవరైనా చెప్పారనుకోండి, అది ఆ స్టూడెంట్ మైండ్లోకి వెళ్ళి ఆ ఎగ్జామ్ నిజంగా కష్టమవుతుంది. ఒక్కసారి, రెండుసార్లు, మూడుసార్లు, ఇలా ప్రతిసారి మ్యాథ్స్ ఎగ్జామ్ అతనికి కష్టం అనిపిస్తే ఇక ఆ సజెషన్ ఒక బ్లాక్గా మారుతుంది. ఇక ఎప్పుడు మ్యాథ్స్ పేరు విన్నా అతని మైండ్ ఆటో సజెషన్లా పనిచేస్తుంది. నీకు కష్టం కదా అని అతన్ని మరో ఆలోచన లేకుండా బ్లాక్ చేస్తుంది. ఉదాహరణకి, వర్షంలో తడిస్తే జలుబు వస్తుంది అంటారు, నూటికి నూరు మందికి రాదు కదా. కొందరికి వచ్చిన దాన్నే స్ప్రెడ్ చేసి ఇంకెందరికో వచ్చేలా చేస్తారు. ఆరోగ్యం కోసమే కదా, ప్రేమతోనే చెప్తాం కదా అనుకుంటాం. కానీ పదే పదే చెప్పడం వలన అవి వారి సబ్కాన్షియస్ మైండ్లోకి వెళ్ళి వాళ్ళకి మంచి కన్నా కీడే ఎక్కువగా జరిగేలా చేస్తాయి. అందుకే ఎవరైనా ఎదుటివారికి సజెషన్ ఇచ్చే ముందు ఆలోచించాలి, లేకుంటే ఆ సజెషన్ ఒక విత్తనంలా మారి వారి మైండ్లో మొలకెత్తి ఒక బ్లాక్ అనే మహావృక్షం అవుతుంది. కొద్దిమంది వాళ్లకు జరిగిన దాన్ని అందరికీ జరుగుతుంది అన్నంత నమ్మకంగా ఎదుటివారి మైండ్లో నాటుతారు. ఇక అది పెరిగి వారికి ఒక బ్లాక్లా మారుతుంది. ఈ బ్లాక్స్ని బ్రేక్ చేయకుంటే చాలా కష్టం. నెగిటివ్ బ్లాక్స్ అయితే ఇంకా కష్టం. వాటిని వీలైనంత త్వరగా తీసేసే ప్రయత్నం చేయాలి. ఎలా అంటే, ట్యాప్లో నుండి వాటర్ వస్తూ ఉంటే ఏదైనా తట్టుకుంది అనుకోండి, అప్పుడు వాటర్ ఫ్లో ఆగిపోతుంది. అలాగే చిన్నప్పటి నుండి మన మైండ్లో నాటుకున్న అనుమానపు ఆటంకాలు మన మంచి ఆలోచనలు అనే ఫ్లోని ఆపేస్తాయి, నెగిటివ్ థింకింగ్ని పెంచుతాయి, చివరికి మన అనుమానమే నిజమయ్యేలా చేస్తాయి. ఈ మైండ్ బ్లాక్స్ వలన మనకి చాలా నష్టం జరుగుతుంది. కనుక మనం వాటిని బ్రేక్ చేయాలి. వింటేనే అయ్యో అని భయపడతాం, ఎలా బ్రేక్ చేస్తాం అంటారా? ఏమీ కాదు, చేసి చూడండి. నేను నాలో చాలా బ్లాక్స్ని క్లియర్ చేసుకున్నాను. మీరు ఒక్కో అనుమానాన్ని, ఒక్కో బ్లాక్ని క్లియర్ చేయండి. ఏం చేయాలి అంటారా? దానికి విరుద్ధంగా ప్రవర్తించండి, ఆపోజిట్గా చేయండి. ఉదాహరణకి, మీరు ఏదైనా ఒకరోజు ఉపవాసం ఉంటారనుకోండి, ఆ రోజు ఏమీ కాదు అని ఉపవాసం వదిలేయండి. ఆరోగ్యం కోసమైతే ఉపవాసం వేరే రోజు చేయండి. కానీ ఫలానా రోజే అనే బ్లాక్ క్లియర్ చేసుకోండి. సింపుల్ లాజిక్ ఆలోచించండి. మీరు ఈరోజు ఇలా చేస్తే నాకు మంచి జరుగుతుంది అనుకొని చేస్తారు. మరి ఆ రోజు అలా చేయని వారందరికీ చెడు జరగాలి కదా, జరుగుతుందా? అసలు ఆహారానికి, భక్తికి ఎలాంటి సంబంధం లేదు. ఆహారం శరీరానికి సంబంధించింది, భక్తి హృదయానికి సంబంధించింది. ఇంకో విషయం, శరీరం చక్కగా సహకరిస్తేనే భక్తిగా ఉండగలం. ఆరోగ్యం బాగా లేకుండా మంచాన పడితే అప్పుడు ఆరోగ్యమే మహాభాగ్యం అవుతుంది, ఆరోగ్యమే భగవంతుడు అవుతుంది. ఇలాంటి బ్లాక్స్ వలన మనం ఎన్నో అనుమానాలతో సతమతమవుతూ ఏం చేయాలో తెలియక నెగిటివ్ థింకింగ్లోకి వెళ్తాము. అందరి సలహాలు తీసుకుంటూ ఇంకా ఎక్కువగా ఆలోచిస్తూ అనుమానాలని నిజం చేసుకుంటాము. కనుక ముందు ఒక పేపర్ మీద మీకున్న అపోహలు, అనుమానాలు రాయండి. ఒక్కసారి మీరు మీ బ్లాక్ని తొలగించి చూడండి. బ్లాక్స్ అంటే భయాలు. ఆ భయాలని ఎంత నమ్మితే అంత ఎక్కువగా ఆ ఊబిలో కూరుకుపోతాం. వెంటనే బయటపడకుంటే
అవే మనని ముంచేస్తాయి. ఈ బ్లాక్స్ వలన చాలా చాలా కష్టాలు బాధలు కొని తెచ్చుకోకండి. పాజిటివ్గా ఉండండి. ఏది జరిగినా మన మంచికే అనుకొని మీకు ఎలా జీవించాలనిపిస్తే అలా జీవించండి. ఎవరికీ భయపడకండి. ముఖ్యంగా మీకు మీరు అస్సలు భయపడకండి. ఇన్నేళ్లుగా అనుభవిస్తున్న ఆటంకాలను తొలగించుకోండి. అవి క్లియర్ అయ్యాక మీ మైండ్ ఎంత ప్రశాంతంగా మారుతుందో చూడండి. మిమ్మల్ని మీరు నమ్మండి. మంచిగా ఆలోచించండి. మంచినే ఆచరించండి. వీలైతే ఎదుటివారికి సహాయం చేయండి. ఆ ఆనందమే మీకు ఎంతో తృప్తిని కలిగిస్తుంది. ఇలా ప్రతి ఒక్క మీ బ్లాగ్ గురించి ఆలోచించండి. ఆపోజిట్గా ప్రవర్తించండి. ఏమవుతుందో చూడండి. ఏమీ కాదు, నా అనుభవంతో చెప్తున్నాను. నేను ఇలా ఎన్నో బ్లాగ్స్ని క్లియర్ చేసుకుని ఆనందమయ జీవితం గడుపుతున్నాను. మీరు అలాగే చేయండి. ఆనందమయ జీవితం గడపండి. మీరు క్లియర్ చేసుకోవాలి అనుకునే ఒక బ్లాగ్ని కామెంట్స్లో పెట్టండి. నా ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని అద్భుతమైన వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. ధన్యవాదాలు.